T10 ग्राउंड रिपोर्ट भागंगा मनम रंगारेड्डी जिल्ला इब्राहीमपट्नम पक्कनुन्ना खानापूर् ग्रामंकि वच्चाम। 60 कुटुंबालकु संबंधिंचिन भूमि टेंट वेसुकोनि धर्ना चेस्ते स्थानिक एम्मेल्ये मंचिरेड्डी किशन रेड्डी टेंटनु वीकेपिंचिंदि। ఎమ్మెల్యే గుంజుకుంటుండు దుంటే జడగొడుతుండు, నా భూమి నాకు కావాలి, పుచ్చలు అమ్మినాం, ముక్కు పుల్లలు అమ్మినాం, తౌడు పుచ్చినాం, మా ఫారం పోయినా సరే ఏం కాయదాం, అది రైతు బంధు, రైతు బంధు పడుతుందా, పడుతుంది, గుంజుకుంటుండు మా భూమి, మేమెట్లా బతకాలా, ఎట్లా చేయాలా, సంసారం విడిచిపెట్టి అండి విడిచిపెట్టి ఇనేవంతుం, ఆ మరి సావదంతరా సంపుతరా చేస్తారా, అనమ్మ మీరు ఎత్తు చేదంటాడా, ఆయనకి 100 ఎకరాల భూమి ఉంది కదా, అందాట కట్టచ్చు కదా, అన్నోచమ్మను పోయా మా పేదల తిని ఆడు పెద్దగా అయితే పెళ్ళానికి రెండు మూడు గాదులకు అయితే అన్ను వచ్చామని వాడు ఏమేది కాడు ఆడు సర్టిఫికెట్ ఉన్నాయి, పాస్బుక్ ఉన్నాయి, ధరణి ఉన్నది, రైతు బంధు పడుతుంది, ఇవన్నీ పడుతున్నాయి, ఆనాడు ఇచ్చినటువంటి డి పట్టా సర్టిఫికెట్లు ఉన్నాయి, వాటి మీదనే మాకు ఆనాడు ఇచ్చినటువంటి పాత పాస్ పుస్తకాలు కూడా ఉన్నాయి, మా 60 మంది భూములను గుంజుకునే శ్రద్ధ నీకు ఉంది కానీ ఆదివట్ల కొయ్యే రోడ్డు పైన మల్లెడ్డి రంగారెడ్డి అనే కాంగ్రెస్ నాయకునిది భూమి కాడ రోడ్డుకు అడ్డంగా గోడ కడితే గోడ కూలుకొట్టలేని పరిస్థితులను ఉన్నావు, మీ రెడ్డిలకు ఒక న్యాయం, ఎస్సీ ఎస్టీ బీసీల భూములకు ఒక న్యాయమా, దమ్ముంటే నువ్వు మల్లెడ్డి రంగారెడ్డి అడ్డంగా కట్టిన గోడను కూలగొట్టు, మా భూములు కాదు, కానపూర్ రైతులు చేస్తున్నటువంటి పోరాటము న్యాయ పోరాటం అయినటువంటిది, ఏ ఎమ్మెల్యే జాగీర్ అనుకుంటున్నా భూమి, మంచిరెడ్డి కిషన్ రెడ్డి ఏమనుకుంటున్నావు, ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్ రెడ్డి క్యాంప్ ఆఫీస్ పక్కనే కేసీఆర్ అసెంబ్లీలోనే మాట్లాడుకుంటూ నువ్వు చెప్పినావు అసైన్ ల్యాండ్లు అన్నింటినీ పట్టా భూములుగా చేస్తున్నావు, మరి ఈ పేదలేం పాపం చేసిర్రు, వీళ్ళు అసైన్ ల్యాండ్లు ఎందుకు గుంజుకోవాలి, మేం మాత్రం వదిలిపెట్టాం, పానాలు పోయినా సరే మా భూములు మాకు వచ్చేదాకా కొట్లాడతామంటారు ఖానాపూర్ ప్రజలు. T10 గ్రౌండ్ రిపోర్ట్లో భాగంగా మనం రంగారెడ్డి జిల్లా ఇబ్రాహీంపట్నం పక్కనున్న ఖానాపూర్ గ్రామంకి వచ్చినాం. చూడొచ్చు ఇక్కడ 60 కుటుంబాలకు సంబంధించిన భూమి, 60 కుటుంబాలకు సంబంధించిన భూమిని లాక్కొని వాళ్ళ జీవితాలతో ఆడుకుంటున్న పరిస్థితి రంగారెడ్డి జిల్లా ఇబ్రాహీంపట్నం ఖానాపూర్ గ్రామంలో కొనసాగుతుంది. మనం చూస్తే 60 కుటుంబాలకు సంబంధించిన వీళ్ళందరూ గత వారం రోజుల నుంచి ఇక్కడ ధర్నా చేస్తున్నారు, ఆందోళన చేస్తున్నారు, అర్హులైన 60 మంది భూమి మాది మాకు ఇవ్వాలి, ఖానాపూర్ గ్రామంలో సర్వే నెంబర్ 43/1 అని చెప్పేసి వాళ్ళు రాసుకున్నారు. అయితే ఇదే గ్రామస్తులు ఇక్కడ టెంట్ వేసుకొని ధర్నా చేశారు. టెంట్ వేసుకొని ధర్నా చేస్తే స్థానిక ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్ రెడ్డి భయపెట్టి, టెంట్ హౌస్లను భయపెట్టి టెంట్లను వీకేపించిండు. ఇప్పుడు ఇబ్రాహీంపట్నంలో ఎవ్వరు వీళ్ళకు టెంట్లు ఇచ్చే పరిస్థితి లేదు. అప్పుడు వాళ్ళు ఏం చేశారంటే నిర్మాణంలో ఆగిపోయిన ఒక ఇంటికి బ్యానర్ కట్టి ఇక్కడ ఆందోళన చేస్తున్నారు. ఇంత దారుణమైన పరిస్థితి, మరి ఇక ఈ 60 మంది కుటుంబాలు ఏం కావాలి, ఆగలవాడాలనా, ఆగం కావాలనా, ఇక్కడ ఒక్కసారి కెమెరా మలుపు, అది ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీసు కనిపిస్తుంది కదా, ఇగో ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీసు కట్టుకున్నాడా కనిపిస్తుంది కదా, ఇది మంచిరెడ్డి కిషన్ రెడ్డికి సంబంధించిన క్యాంప్ ఆఫీసు, దాని పక్కన కొంచెం ఇక్కడ రండి, అక్కడ చూసినట్టయితే అక్కడ కనిపిస్తున్నది ఆర్డీఓ ఆఫీసు. సో ఖానాపూర్లో దళితులు బీసీలు పేదలకు సంబంధించిన అసైన్ ల్యాండ్స్లను అగ్రగానంగా తీసుకొని ఆడ ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్ తెలుస్తుంది, ఆర్డీఓ ఆఫీస్ తెలుస్తుంది, ఇప్పుడు ఇక్కడ 60 కుటుంబాలకు సంబంధించిన పేదలు అందరూ బక్కజిక్కిపోయి కాయకష్టం చేసుకునే పేదలే కనిపిస్తారు. అసలు ఇంతక పేదలు ఏమంటున్నారు, పోయి మాట్లాడదాం పరి, ఇగో ఇంత వర్షం పడుతుంది ఒక దిక్కు, టెంట్లు వీకేసిర్రు,
ఏడుండాలనో తెలవక ఇగో నిర్మాణంలో ఆగిపోయిన ఒక ఇంట్లో వీళ్ళు 60 కుటుంబాలు గోసవడకుంట ధర్నాలు చేస్తున్నారు। మాది మాకు కావాలి ఏ జైలు అట్టించిన పోతాం లేకుంటే 120 మందికి ఇడ సవాద్ అవుతాం అట్టిప్పి పెద్దలు నేనే ముసల్దాన్ని అయింది 80 ఏండ్లు నేను తిన్న వాటిదే 50 ఏండ్లు మరి నేను ఎన్న తింటా నాయన నేనెన్నది నేను తెస్తా నా కుక్కలు నా మొగలు లేడు ఇవ్వి పిల్లలు నా భూమి నాకు కావాలి ఆడపిల్లలు ఇద్దరు రెండు పెళ్ళి అన్నది అద్దెకొట్టు చచ్చిపోయి మా గుండె ఎమ్మెల్యే గుంజుకుంటుండు దుంటే ఎడగొడుతుండు ఊళ్ళోళ్ళతో మళ్ళీ మీదంగా ఏందో గుంక లేక కొట్టించిండు మాది మాకు కావాలి ఎమ్మెల్యే ఏడు కథలు పడ్డా ఇడువం ఇడువం పుచ్చడు అమ్మినాం ముక్కు పుల్లలు అమ్మినాం తౌడు ముక్కినాం చేసాను ఆయన కాగితాలు లేవా ఉన్నాయి ఉన్నాయి కాగితాలు ఉన్నాయి పాస్ బుక్లు ఉన్నాయి ధరిన కాగితం వచ్చింది అన్నీ ఉన్నాయి మరి ఆ నాటగా గుంజుకుంటా అంటుడు మీరు పెద్దలు ఎట్లా చేస్తారు మమ్మల్ని ఎన్ని గిట్ల తీసుకుపోయారా పోలీస్ స్టేషన్కు ఎన్ని గిట్ల ఇడిచిపెడతావాను ఇడిచిపెట్టా మా భూమి కోసం మేము కూర్చున్నాం మా భూమి మాకు కావాలని గుంజుకుంటారు మీ భూమి కిషన్ రెడ్డి ఏ కిషన్ రెడ్డి ఎంబెల్లే కిషన్ రెడ్డి ఎంబెల్లే కిషన్ రెడ్డి గుంజుకుంటా అంటుండు మా భూమి మాకు కావాలని ఇక్కడ మేము ధర్నా చేస్తున్నాము ఇక్కడనే తింటున్నాం ఇక్కడనే వండుతున్నాము వండుకుంటున్నాం మా పిల్లలు వదిలేసినాము అక్కడ పిల్లలు వదిలేసినాము వదిలేసి మా భూమి మా పిల్లల కోసం ఆదరువు కావాలని ఇక్కడ కూర్చున్నాము కూర్చొని మా అత్త మామ సంపాదించు వాళ్ళు సంపాదించి వాళ్ళు కష్టం చేసి కొన్ని రోజులు జైలు పోయి వచ్చిర్రు వాళ్ళు జైలు పోయి వచ్చినాక కూడా మాతో ఇప్పుడు అద్రగాడం చేస్తుండు అద్రగాడం చేసి మీకు పట్టాలు లేవు పీవిటి కింద పోయింది భూమి మీకు లేదు అంటుండు లేదంటే ఎట్లా పోయింది మాకు అన్ని కాగితాలు ఉన్నాయి సర్టిఫికెట్లు ఉన్నాయి మా దగ్గర అన్నీ ఉన్నాక కూడా మా తాను ఎట్లా గుంజుకుంటావు నువ్వు దౌర్జన్యం చేసి మేము చచ్చినా సరే బతికినా సరే ఇక్కడనే కూర్చుంటాం మేము ఇక్కడనే కూర్చుంటాం మా భూమి మాకు వచ్చిన దాకా పోరాడుతూనే ఉంటాం మేము వదిలిపెట్టాం ఇక్కడ భూమి అయితే వదిలిపెట్టాం భూమి మాకు కావాలని మా భూమి మాకు కావాలి మేము అయ్యేదాకా మేము కదలం ఇక్కడికి వెళ్ళిగా మా అత్త పోయింది మా మామ పోయింది మేము కూడా పోయి దగ్గరకు వచ్చినాం మేము కూడా పోయి దగ్గరకు వస్తే కూడా ఇంకా మా భూమి మాకు గానిస్తలేరు ఏమంటున్నారు మేము ఇది లేదు అంత పోయింది అంటున్నారు అంటే మేము పోనీయము మా పానం పోయినా సరే పోనీయము అని మేము చెప్తున్నాం మా భూమి మాకు కావాలి మాకు పేపర్లు ఉన్నాయి అన్ని ఉన్నాయి పేపర్లు కూడా ఉన్నాయి పాస్బుక్లు ఉన్నాయి పేపర్లు ఉన్నాయి అన్నీ ఉన్నాయి మాకు మరి ఇప్పుడు నడమ మాట్లాడేటోళ్ళతోటి మేము వినము మా పానం పోయినా సరే సాధిస్తాం మాకు 7-8 గుంటలు కావాలి రేపటి సార్ తోట కూడా వేస్తాయిగా రేపటి సంది అంతా దున్నిపించి మిరప నారు టమాట నారు ఇవన్నీ వేసి ఇండే ఉంటాం ఇక మరి మీరు ధర్నా చేస్తారు నిన్నమన్నా టెంట్ ఉంది కదా టెంట్ ఎవరు ఊడవేకపోయారు ఆయన కూడా ఇక్కడ దొంగ వచ్చి పోలీసులను పెట్టి మేము వదలం మేము ఇక్కడ దియనే తీయమంటే పోలీసులను పిలిపించి టెంట్ అంతా ఊడగుంజి మామూలు కూడా తీసుకుపోయింది ఎమ్మార్ఓ కూడా దొంగనే ఎమ్మార్ఓ కూడా దొంగనే ఆయన కూడా పొద్దంతా మా తోటి ఉండి తీయాల టెంట్ అంటుడు మేము తీయమంటే అప్పుడు పోలీసులను దొరకొచ్చి తీపిచ్చి తీసుకొని పోయాడు అవును మీరు ధర్నా చేస్తుంటే టెంట్ వీక్ ఇచ్చిన ఎమ్మెల్యే నువ్వు తోటే ఊకుంటాడు పట్టకపోయినా కానీ మళ్ళా పోతూనే ఉంటాం వస్తూనే ఉంటాం ఈడనే ఉంటాం ఈడనే ఉంటాం ఇక మాకు ఇప్పుడు మాత్రం అయితే మేము మా భూమి మాకు 7-8 గుంటలు 60 మందికి అయ్యేదాకా మేము వదలం ఇక మళ్ళా టెంట్ వేసుకుంటాం ఇంత నైట్ అంతా ఇన్నే పొద్దంతా ఇన్నే ఇన్నే తింటున్నాం ఇన్నే వంతున్నాం ఏం కాయదాం అది రైతు బంధు పడుతుందా పడుతుంది సో రైతు బంధు పడుతుంది మీ భూమి మీకుంది అయినా గుంజుకుంటా అంటారు మా పేపర్లు కూడా ఉన్నాయి కదా సార్ ఇక్కడ చూపిస్తున్నాం మా భూములు మాకు కావాలి
చూపిస్తుంది సారు మా భూమి మా గాలి అన్నీ చూపెడుతున్నాయి. పట్ట కాగితాలు ఉన్నాయి, పాన్ ఉంది, ధరణిలో పడుతుంది, అన్నీ ఉన్నా కానీ ఆక్రమించుకుందామని ఆయన ప్రయత్నం. మా భూమి మాకు కావాలి. ఇప్పుడు 60 ఏళ్ళు 70 ఏళ్ళు సంది మా అత్త మా మావలు సాధించారు, ఇప్పుడు చనిపోయారు చనిపోయారు. మేము కూడా ఎలా అదే దగ్గరికి అవుతున్నాం. మా పిల్లలకు మాకు జీవితాంతం ఉండేటట్టు కావాలి. ఎంత భూమి ఉంది? 7 గుంటల భూమి. 7 గుంటల భూమి ఉంది. మా అత్త మామ పోరాడి 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 చేసిర్రు. చేసింది మళ్ళీ మేము కూడా చేస్తున్నాం. చేసినాక ఇంకా మా పిల్లలు కూడా బాధ పెట్టాలా? మంచిరెడ్డి కిషన్రెడ్డికి న్యాయమే ఉందా? ఇంత అన్యాయము, ఇంత పేదలను ఇంత బాధలు పెడితే ఆయనకు న్యాయమేనా? ఎమ్మెల్యే టైంలో వచ్చి మీ భూమి మీకు ఇస్తాన్న వీడియోలు ఇట్లా ఉన్నాయి మన దగ్గర. మరి ఇయ్యలేదా? ఇయ్యలే, మాకు ఇయ్యలే. ఇప్పుడేమంటుండు? ఇప్పుడేమంటుండు? మేము వచ్చి మా భూమి మాకు కావాలని మేము ధర్నా చేస్తున్నాం. టెంట్ వేసుకొని కూర్చుంటే ఆ టెంట్ కూడా వెక్కపోతుండు, మమ్మల్ని కా కిందేసి గుంజుకుపోయి పోలీస్ స్టేషన్లో పెట్టిండు. పోలీస్ స్టేషన్లో తీసుకుపోయిండు, ఆడ కూర్చుండ పెట్టిండు. ఆడుకొయ్యి మేము పోం పోలీస్ స్టేషన్కి వెళ్ళి, మేము ఉంటాం ఈడ, నువ్వు 6 నెలలు పెట్టి ఇళ్ళనే ఉంటాం, మేము రామంటే రామంటే మళ్ళీ బలిమ చేసి మళ్ళీ బండి ఎక్కించి మళ్ళా ఈడ దింపిపోయారు. మళ్ళీ మేము ఏడ కూసున్నాము, మమ్మల్ని ఆడ దింపితేనే మేము ఎక్కుతామంటే మళ్ళీ మేము ధర్నకాడికే వచ్చితే ఆడనే దింపిపోయారు. మేము వద్దంటే వద్దని చెప్పినాం. మేము రామ్ పోలీస్ స్టేషన్కి వెళ్ళి 6 నెలలు ఉంచుతావా, నువ్వు 2 సంవత్సరాలు ఉంచుతావా, ఉంచు, ఉంటేనే మేము ఆడనే ఉంటామని చెప్పినాం. అంటే బలి చేసి మళ్ళీ ఇక్కడ వెళ్ళాం. పేర్లు చెప్పమన్నారు, మేము చెప్పాం. ఇక సతకాలు చేయరని బతలాడిర్రు. చెయ్యము చెయ్యమంటే ఇక గంట సేపు 2-3 గంటలు సతాంచినాం మేము. సతాంచితే ఇక అప్పుడు పేర్లు రాసుకొని పంపించారు. పంపించి మళ్ళీ ఆడనే మేము ఏడ కూర్చున్నామో అట్లయితే ఎక్కుతాం, లేకుంటే ఎక్కమన్నాం. మేము ఏడ కూర్చున్నాము ధర్నకాడ, ఆ ధర్నకాడనే దింపాలని చెప్పినాం. అంటే వచ్చి దింపిండు, ఆడనే దింపిండు. మా భూమి మాకు కావాలి. మా అత్త మామలు సంపాదించారు, మేము సంపాదించడం, మా పిల్లలకు కష్టపెట్టాం. మేము పేదలము, మాకు ఏం లేదు, ఎకరాలకు ఎకరాలు లేదు, మాకు పట్ట భూములు లేవు, ఏం లేవు. మాకు ఆ 7 గుంటల భూమి కావాలి. వేసినాం, పంట వండించినాం, మా పెద్దలు వండించు, మా పెద్దలు వండించినాక మేము కూడా వండించినాం. మా పిల్లలు ఎంత బాధ, ఎంత కని బాధ పెడదాం, మేము ఎంత కని కష్టపెడదాము. ఎన్ని సంవత్సరాలు నుంచి దున్నారు మీరు? 10 సంవత్సరాలు దున్న వాటి ఒక 1 నెల రోజులు అక్కడ పోయినాం జైలుకు. జైలుకు జైలు కూడా పోయొచ్చినాం. చీరపోతులు పడ్డాయి, చీరపోతులు పడ్డాయి. వీళ్ళు అన్నీ పోయి వచ్చినాము. గవర్నమెంట్ ఎంసీ వచ్చిండు, ఎంసీ గొలిచిండు, ఆడకెళ్ళి దాకా ఎంసీ గొలిచిండు. ఎంసీ గొలిచినా కానీ కన్న కట్టెలు మోసుకొచ్చి ఇంట్లో కట్టినా నేను, ఇంట్లో బాధ పడ్డా. అలా ఆయనకి సముదారం లేదు, సముదారం లేదు. ఎవరికి? ఎమ్మెల్యేలకు. ఏమంటుడు? మా భూమి గుంజుకుంటుడు. మా భూమి మేము ఎట్లా బతకాలి, ఎట్లా చేయాలి చెప్పు మరి. అట్లానే చెప్పుర్రు మరి మీరు. ఇవన్నీ గుంజుకుంటే మేము ఎట్లా బతకాలి? మా పిల్లలు కూడా బాధ పెట్టమా? కాగితాలు ఉన్నాయి, ధరణికి వచ్చింది, అన్ని ఉన్నాయి, అన్ని ఉన్నాయి, పాస్బుక్లు కూడా వచ్చినాయి. ఇంత బాధ పడి కట్టెలు మోసి ఎక్కడెక్కడ కట్టెలు మోసుకొచ్చి ఇంట్లో దలగా పెట్టినా, ఇంట్లో పీనిగా పెట్టినా, ఇంట్లో దలగా పెట్టినా, మేము మొగోడు ఒక్క నారు రాకుండా అంతా తిరిగిన గొలుసులు పట్టి తిరిగిన ఆడిదాన్ని విన్నావా? మస్తులా తిరిగినా, మొగోళ్ళంటా తిరిగినా, బాధ పడ్డా, గొంతులు పట్టి తిరిగిర్రు, బాధ పడ్డరు. నీ ఒక్కొక్క ముసలోనికి షెట్ కింద కూర్చుంటే నీళ్ళు మోసినా, నీళ్ళు ఎండాకాలం అప్పుడు నీళ్ళు కరువు, బోరింగ్ కాడికెళ్ళి ఊళ్ళకెళ్ళి కొట్టుకొచ్చి పోసినా, ఏడుకెళ్ళి ఉందో గైరాని భూమి ఆడికెళ్ళి అన్నీ తిరిగినా, అన్నీ బాధ పడ్డా. అవును, ఈయనే తిని ఈయనే వండుతుండ్రు. పిల్లలు విడిచిపెట్టి, సంసారం విడిచిపెట్టి, అన్ని విడిచిపెట్టి ఈయనే వండుతుండ్రు. మరి సావదంగుతారా, చంపుతారా, చేస్తారా, ఎట్లనే చేస్తారు. ఊరి దగ్గర ఉంటాడు కదా, మంచిగా అయితే అని మేము అనుకున్నాం. మా గుద్దె కిందకి ముద్దుగా నింగం పెట్టిండు. ఇక మా 15 ఏళ్ళ సంది ఆయన ఎమ్మెల్యే చేసి మా ఊళ్ళు ఉంచుకుంటే అందేం వెలుపులేడు. మా ఇవి మంచిగా ఇంత ఏ జంగాలలో భూమి కుంచుకుండు, అది ఇంత
ఇల్లు కట్టుకుండు ఇక ఇక అది వాళ్ళదేమో అదే అదే అని చేసిండు మాది నీళ్ళ టాకి ఇది కట్టిండు ఏమో నీళ్ళ టాకి ఊళ్ళు అందరికి వస్తాయి కదా తాగుతాం కదా అనుకున్నాం అది పోయినంత ఏమనుకో తెచ్చి అది ఆఫీస్ అది కట్టిండు ఇక ఇంకిప్పుడు అంటే పిల్లలాడేది కడతాడంట అది అని అమ్మ మీ చెప్పింది చేద్దాం అంటాడా ఆయనకి 100 ఎకరాల భూమి ఉంది కదా అని దాంట్లో కట్టచ్చు కదా మేము 60 ఏళ్ళు మా ఏళ్ళు 60 ఏళ్ళు సార్ని మా మామలు మా అత్తలు పోయి ఆ సిరపిల్లి చేయలు పోయి అట్టి చేసి వచ్చిన వాళ్ళు ఇక అదంతా పోయింది అంటే ఏమనుకో పిల్లలు ఆడతానికి అది కూడా కడతాడంట అని బొమ్మ పెడతారా మరి అన్ని ఊరా ఏదో మాకు ఏదో ఎమ్మెల్యే అని మా ఊళ్ళు ఉంటే ఏమైనా సాయం అవుతారుగా మాకు మా పిల్లలకి ఏమన్నా సాయం అవుతారుగా మాకు ఊరంచుకుంటే అని మేము అనుకున్నాం మాకు నింగలం పెట్టేది మాకు తెలియదు ఇక ఇంకా ముద్దుగా నింగలం పెట్టిన మాకు ఏ కొరిపుసకాయ తెచ్చిండాడు ఇక ఏదో అమ్ముకొని అవుతారు మా ఊళ్ళో 4 కట్టుకున్నాడు ఇక అవుతారు వరదాము పిల్లలకి పీవోటి కిందికి పోయింది అది పోయింది ఇది పోయింది మీకేడు ఉంది సరికి గవర్నమెంట్ వాడు గుంజుకుండు ఇక ఈ చెప్పుకానికి కలిగిండు ఇక మాకు ఏరుకుంటారు భూమి మేము మంచుకొని మేము ఇప్పుడు 70 ఏళ్ళు మేము సాగుబాటు చేస్తూనే ఉన్నాం ఉలువలు సద్దలు కందులు అన్ని పండిస్తూనే ఉన్నాం ఇక ఇంత కాగి చేసిండాడు ఈ ఎమ్మెల్యే సార్ కూడా తెలుసు మాకు 70 ఏళ్ళ నుంచి 60 మంది కబ్జా అని ఆయనకు తెలుసు ఆల్రెడీ ఆయనకు ఎప్పుడో తెలుసు ఆయన మా అంటే 15 సంవత్సరాల నుంచి ఎమ్మెల్యే కావచ్చు అంతకు ముందు నుంచే మా మీ కబ్జా మీద ఉన్నాము మా తాతల తాత 3 తరాలు గడిచిపోయింది ఇప్పుడు 4వ తరం మేము ఎంత ఇక మాదే అనుకున్నాము మాకు ఆల్రెడీ సర్టిఫికెట్లు వచ్చినాయి మాకు రైతు బంధు పడుతుంది మరి అన్నీ మాకు అధికారంగా మాకు అన్ని కాయిదాలు కూడా ఉన్నాక మరి ఆయనకి ఎందుకు చెడ్డ కనబడ్డ మరి మా భూమి మీద మాకు తెలియదు మా మామ పోయిండు మా అత్తలు పోయిండు నేను కూడా ముసల్దాన్ని ఆయన నాయన ఇంత బాధ పెడుతుండే ఎమ్మెల్యే గాడు ఆడు మా సొమ్ము తిని ఆడు ఎంత సంసారం చేస్తాడు అన్ని వచ్చాం అన్ను పోయ్యా మా పేదలు తిని ఆడు పెద్దగా అయితే పెళ్ళానికి 2 ముండల గాదులకు అవుతాయి అయ్యా పేదలు తిని బత్తాడు ఆడు ఎమ్మెల్యే గాడా ఆడు జీడి చేస్తాడు ఆ దొంగనా బాడుకావు అన్ను వచ్చాం అన్ను పోయ్యా మాకు సత్తి కాటున్నాయి పట్టి మేము ఎన్ని రోజులు సాని చేస్తున్నాం ఆయన భూమి ఇంత పెద్దగా అవుతాడు ఆడు 5 ఉన్నకు మండలాలు ఆడు ఆ బచ్చబాజిరంజ కొడుకు లంబిడి కొడుకు ఆడు అన్ను వచ్చాం అన్ను పోయ్యా ఇంతమంది సొమ్ము తిని ఆడు పెద్దగా అయితే ఆడు మా మామలు చెల్లిపోయారు మేము కూడా చెల్లిపోయే కాలం ఉంది మా పిల్లలన్నా బాగుపడొద్దా మేము ఎన్ని రోజులు సాంది బుడ్డ పిల్లలు వేసుకొని చెట్ల పంటి ఇత్తనాలు వేసినాం ఆయన మా మొగోళ్ళు పట్టుకపోయారు జైలుకు అంత బాధ పెడుతున్నాడు అదే కొడుకు ఈయనే పడిసి వస్తున్నాం ఇంతమందికి అన్నాలు ఈయనే వండుకుంటున్నాం తింటున్నాం పంతున్నాం చేతగాక దిగబోయి మొన్న పడుతుంటే అలాంటి దానికి కొడుకు నన్ను వేస్తుంటే తిని కానీ అన్ని పక్క పక్క తొక్కుతారు అన్ను వచ్చాము అన్ను పోయ్యా మీదే కాడు ఆడు బజ్జబాజు అంజ కొడుకున్నాడు టీవీలు వేయాలని ఇద్దరు పోతుంది ఆ బాడికాకు మా భూమి మాకు కావాలి నాయన ఉన్నాయి కాగితాలు ఉన్నాయి పట్ట కాగితాలు ఉన్నాయి కొన్ని రైతు పంది బస్సులు పడుతున్నాయి ఇంత పెద్దగా అవుతాడా మా భూమి గుంజుకొని పేద వాళ్ళది ఈ ఆయనకు పిల్లలు వేసుకొని గూడు లేకుంటే ఏడబందుము చలికి సావాలనా నిన్న దిగబోయి గడ పడుతుంటే నాయన ఎట్లా చేయాలి ఇంత పెద్దగా అవుతాడు ఆ బాడికావు దాంట్లోకి మీరు రావద్దు అని మేము చర్చకు వచ్చిన మాడేవో ఆఫీస్ కట్టేటప్పుడు భూమి పూజ చేస్తారు మేమందరం వస్తే మాతో పోలీసులతో తరిమిన దాకా ఇలా కొట్టిండు లాఠీ చార్జ్ అయిందాక మేము పోరాడినాం కానీ మమ్మల్ని కానీలే మాకు డిసెంబర్ ఎక్కిచ్చేసారు మేము గొడవ చేసినా కానీ గొడవని మీ భూమి లేదు మీరు ఫీవర్ట్ కింద పోయింది మీరు రావద్దు ఇంట్లో కానీ మమ్మల్ని బెదిరిచ్చారు మమ్మల్ని బెదిరిస్తే అప్పటి నుంచి మేము కాగితాలు చూసుకుంటే మాకు ధరణిలు ఉంది మా భూమి మాకు రైతు బంధు పడుతుంది అని అది కాగితాల ద్వారా మేము ట్రాక్టర్లు తీసుకొని వచ్చినాం ట్రాక్టర్ తీసుకొని ధాన్యం తీసుకొని వచ్చి మేము దున్నిపిస్తుంటే మా ఇంకనే ఎంఆర్ఓ వస్తుండు పోలీసులు రౌండ్ వేస్తారు అట్లా 2-3 సార్లు ఎలగొట్టేసారు ఎలగొట్టేసి మేము మీటింగ్ పెట్టుకుంటాం ఈ యొక్క అవకాశం మీరంటే ఇస్తే మళ్ళీ మేము వేసిన జడగొట్టి వాళ్ళు మీటింగ్ పెట్టేసారు మీటింగ్ పెట్టినాక కూడా మేము ధర్నా చేసినాం ఇక ధర్నా నుంచి 7 రోజుల నుంచి ధర్నా చేస్తున్నాం ధర్నా చేస్తుంటే పోలీసులు పెట్టిరు ఆడళ్ళు చూడలే మగవాళ్ళని చూడలే డీసీఎంలు కూడా నింపారు తీసుకొని పోయారు టెంట్ కట్లు అన్నీ వీకేసారు బాగా మగా చేసేసారు వాళ్ళు మంచిరెడ్డి కిషన్ రెడ్డి మీ పీవోటి కింద పోతుంది మీరు ఇంకా రావద్దు అని ముగ్గు ముహూర్తం చేసినాడు మమ్మల్ని తరిమి కొట్టేసిండు మమ్మల్ని భయపట్టించాడు మా కాగితాలు మా దగ్గర ఉన్నాయి మా మామలు బాధపడ్డాయి ఉన్నాయి అన్ని విధాలంగా మాకు అన్ని కరెక్ట్ ఉన్నాయని మేము కరెక్ట్గా కూర్చున్నాం ధర్నాకు విడిచిపెట్టేది లేదు ఇక ఆయన ఏం చేసినా సరే ఎవరేం చేసినా సరే విడిచిపెట్టాం మా మామలు బాధపడ్డారు మా అత్తలు బాధపడ్డారు
ఆ బాధలు కూడా మేము పడుతున్నాం ఇప్పుడు ఇంకా గట్టిగా పడతాం ఇక ఆఫీస్ కట్టిన నాటి నుంచే మమ్మల్ని బెదరగొడదామని చూసేసిండు దాని లేకనే దీన్ని బెదరగొడదామని చూసిండు దీన్ని మాత్రం బెదగొట్టిన మేము గట్టిగా ఊసిట్టాం మేము ఇంట్లోకి వస్తుండగానే మా ఎక్కడ పోలీసు వాళ్ళు తొలిస్తారు మేము వస్తుండగానే పోలీసు వాళ్ళు తొలిస్తారు మేము పోలీసు వాళ్ళు కూడా ఏం భయపడమనే చెప్పినాం మీటింగ్ ఉందని చెప్పి ఎంఆర్ఓ వచ్చిండు ఆర్డీఓ వచ్చిండు వీళ్ళందరూ వచ్చి మమ్మల్ని ఆపారు ఇది ఒక అవకాశం మాకు ఇచ్చిన తర్వాత మళ్ళా దున్నుకుందరు కానీ ఇప్పుడు ఇప్పుడు మాత్రం ఒకరు అవకాశం మేము అడిగినందుకు అవకాశం ఇవ్వమని చెప్పిండ్రు చెప్తే అవకాశం ఇచ్చినాం సరే మీటింగే కదా పోనీ మళ్ళీ తర్వాత దున్నుకుంటే వాళ్ళని ఇచ్చినాం ఇచ్చిన తర్వాత మళ్ళీ దున్న పోతే ఇక మమ్మల్ని దున్నని సరేవాడు ఇక ఇక్కడ ఈ పక్క మొత్తం ఇక్కడ ఏది 83 43 ఏది మాకు దున్ననిస్తలేడు ఇక ఆడికైనా బలిమి చేసి మేము 83 దున్నేసినాం 43 ఒక నెల రోజులు టైం ఇవ్వమన్నాడు ఆ టైం కూడా ఇస్తామని చెప్పినాము ఇచ్చినాక మా ఎంబడే కడీలు తెచ్చేసిండు కడీలు తెచ్చేస్తే మేము అన్నాం కడీలు వద్దు మేము దున్న ఏమని చెప్పి మేము అడ్డుకున్నాం అడ్డుకుంటే మీది ఏం లేదు పోరి మీద అంతా పీఓ కింద పోయింది మీది ఏం లేదు అని చెప్పి మమ్మల్ని ఎమ్మెల్యేనే ఎమ్మెల్యే చెప్తుండు ఆర్డీఓ చెప్తుండు మా ఎంఆర్ఓ చెప్తున్నాడు ముగ్గురు చెప్తారు చెప్తే మేమన్నాము మమ్మల్ని ఏమో నెల రోజుల టైం అడిగారు టైం అడిగిన తర్వాత మీరు ఇక్కడ ఈ కడీలు వేయడం కారణం ఏంది మీరు కడీలు ఎప్పుడైతే చేసారో మేము ధర్నా చేస్తామని చెప్పి మేము టెంట్ వేసినాం 6 రోజులు అయింది 6 రోజుల తర్వాత మమ్మల్ని ఏం తరిమి ఆడికెళ్ళి పోలీసు వాళ్ళు వచ్చారు మొత్తం టెంట్ వీకేసారు మమ్మల్ని డీసీఎం ఎక్కిచ్చాము మమ్మల్ని మాడుగులకు తొలిరు ఈ లేడీస్నేమో ఇక్కడ ఆడిబెట్టకు తొలిరు పోలీస్ స్టేషన్కు అక్కడ మమ్మల్ని పోలీస్ స్టేషన్ ఇక్కడ ఇల్లని పోలీస్ స్టేషన్ ఇక మా ఉసురు ముట్టిందో మా గాలి తగిందో ఏమైందో కానీ ఆ భగవంతుడు మా అందరూ ఉన్నారు చక్కన ఆ భగవంతుడు మొక్కుతున్నాం దండం చేస్తున్నాం వాడటి నాశనమై పోయి అని కూడా మేము అనుకుంటున్నాం అంతే 70 ఏళ్ళ సార్ మా నాయనలు మసూరాబాద్ జైలు పోయారు ఇదే భూమి గురించి మసూరాబాద్ జైలు పోయారు కన్నా కేసులు తిరిగారు మాకు శీలాలరా మా ప్రివర్ అయింది ఆర్డర్ కాపొచ్చింది మాకు రెవెన్యూ శాఖ మంత్రి దేవేందర్ గౌడ్ ఉన్నప్పుడు సర్టిఫికెట్లు ఏ జరిగింది అసలు దాన్ని 2 సర్టిఫికెట్లు ఇక్కడ 43ది 83 81 82 80 ఐదు సర్వే నెంబర్ల సర్టిఫికెట్లు ఇస్తే అది జల్లదు ఇలా నేను తీసుకుంటా మీకు ఏం హక్కు ఉంది మీదేం లేదు అని ఆర్డీఓ ఎమ్మెల్యే కలెక్టరు వీళ్ళు ఈ రకంగా కుంభకోణం లెక్క చేసి మమ్మల్ని బెదిరించడం జరుగుతుంది ఏమనంటే మీరు ఇక్కడ ఉండొద్దు మీరు వెళ్ళిపోవాలి మాకు దీనికేమో నెల రోజులు టైం అడిగారు వాళ్ళు వెంటనే వచ్చి కడిలేస్తారు తెల్లారంగానే 5 గంటలకు మేము ఏదైనా పని ఉందని పోతే ఎంఆర్ఓ మాకు ఇంకా రాలే ఇప్పుడు ఎట్లా వస్తాను నేను నాకు 11 గంటలకు టైం వస్తాను నేను ఇడిపోయినా ఆడిపోయినా అంటాడు ఆయన హాలిడే ఉంది వచ్చి ఇక్కడ 5 గంటలకు కడిలేసాడు మాకేమో నెల టైం ఇస్తాడు ఆయన కడిలేస్తాడు నువ్వు ఎట్లా కడిలేసావు అని మళ్ళీ పోయి ఎంఆర్ఓ నడితే నాకు ఇన్ఫర్మేషన్ తెలియదు ఓరేసిరు అంటాడు మరి ఓరేసిరు ఇది ఈయన మంచిరెడ్డి కిషన్ రెడ్డి గాడు వాని ఇంట్లోకే నీయలే వాని అయ్య జాగిర్ కాదు ఇది వాని అయ్య పట్ట కాదు వాని తాత జాగిర్ కాదు వాడొచ్చి మమ్మలను క్యాంప్ ఆఫీస్ కట్టిండు ఇక్కడనే ఆయన అయ్య జాగిరి కాదు ఎవరిది కాదు వాడు మమ్మలను ఇంత ఘోరంగా చేస్తుండు ఆయన మా నాయనలు 60 మంది ఇవాళ 60 మందికి వాళ్ళ అన్నదమ్ములు ఎంత అయ్యారు వాళ్ళ కడుపులో పుట్టిన కొడుకులు బిడ్డలు వాళ్ళు ఎంతమంది అయ్యారు ఇన్ని కుటుంబాలను మమ్మల్ని ఆగం చేసి మనం గుంజుకుందామని ప్రయత్నం చేస్తారు 1999లో ఒకసారి మాకు సర్టిఫికెట్లు 43/1 నందు మా తల 60 మంది కుటుంబ సభ్యులకు 7 గుట్టల చొప్పున మాకు సర్టిఫికెట్లు ఇవ్వడం జరిగింది 2వ దఫాలో మాకు 2003లో 38 గుట్టల చొప్పున ఈ 60 మంది రైతులకు సర్టిఫికెట్లు ఇవ్వడం జరిగింది నేటి వరకు కూడా మాకు గౌరవనీయ ముఖ్యమంత్రి గారు పెట్టినటువంటి రైతు బంధు కూడా వస్తున్నది దానికి సంబంధించినటువంటి రైతు ధరణి పత్రాలు కూడా ఉన్నాయి ఆనాడు ఇచ్చినటువంటి డీ పట్టా సర్టిఫికెట్లు ఉన్నాయి వాటి మీదనే మాకు ఆనాడు ఇచ్చినటువంటి పాత పాస్ పుస్తకాలు కూడా ఉన్నాయి ఈ 43/1 సర్వే నెంబర్ జాగా ఎంత ఉన్నదో అంత రగ్బా ఉన్నది ఆ సర్వే నెంబర్ను పొందుపరుచున్నది తర్వాత 80/81/82/3 కూడా అన్నిటికీ మాకు ధరణి పట్టా ఉన్నది దాంట్లో మాకు అందరికీ రైతు బంధు కూడా వస్తున్నది ఇక్కడ ఉన్నటువంటి నేను చెప్పిన సర్టిఫికెట్లు అందరికీ కలిగి ఉన్నారు కనుక మాకు తప్పకుండా వ్యవసాయం కోసం ఈ భూమిని ఇచ్చి మాకు న్యాయం చేయాలి మిగతా భూమి ఏదైతే మీరు ఆర్డీఓ ఆఫీస్ కానీ లేకపోతే ఇక్కడ మిషన్ బాగా ట్యాంక్ కానీ మేము ప్రజాశ్రేయస్సు కోరే వాళ్ళం కనుక ప్రజలకు అందరికీ ఉపయోగపడుతుంది కనుక
కాంపెన్సేషన్ యాక్ట్ ప్రకారంగా మాకు మమ్మల్ని అందరిని పిలిచి తీర్మానం చేసి మాకు నష్టపరిహారం ఇవ్వాలి మిగతా భూమి ఏ యథావిధిగా మాకు వ్యాపారం చేసుకునేటువంటి రక్షణ కల్పించాలి దానికి అనుకూలమైనటువంటి పరిస్థితులను కల్పించాలి అంటే చెప్పని అధికారులకు నేను విన్నవించుకుంటున్నాను మా కోసం విచ్చేసిన టీ10 యజమాన్యానికి ప్రత్యేకంగా ధన్యవాదాలు అయితే ఇక్కడ మెయిన్ సమస్య ఏందంటే 43/1 11 ఎకరాల 4 గుంటల భూమి ఉంది ఆ ఉన్న భూమిని 1999 దేవేందర్ గారి పేరులో 60 మంది బాధిత రైతులకు కుటుంబాలకు సర్టిఫికెట్స్ ఇచ్చారు అయితే 43 కు సంబంధించి గెట్టుకు ఆనుకొని ఉన్న భూమి 83 సర్వే నంబర్ ఆ 83 లో కూడా 3 ఎకరాల 32 గుంటల భూమి ఉంది ఆ 3 ఎకరాల 32 గుంటల భూమిని 11 ఎకరాల 4 గుంటల భూమిని మొత్తం 14 ఎకరాల 38 గుంటల భూమిని 60 మంది బాధిత కుటుంబాల రైతులు సాగు చేసుకుంటూ వేళ్ళ తరబడి దునుకుంటూ వస్తారు అయితే ఒకనాడు 60 మంది కాస్త ఉన్న కుటుంబం ఇవాళ 250 నుంచి 300-350కి పెరిగినాయి పెరిగిన క్రమంలో ఈ బాధిత రైతులు ఒక నిర్ణయం ఏం తీసుకున్నారంటే ఎన్ని రోజులు వ్యవసాయం చేసుకుంటుంటాం ఇళ్ళల్లో ఇళ్ళు కట్టుకోవడానికి జాగలు తక్కువ ఉన్నాయి రోడ్లు చిన్నగా ఉండటం వల్ల ఇక్కడ ఊరికి దగ్గరలో ఉంది కానీ కొన్ని ఇళ్ళను నిర్మించడం జరిగింది ఆ నిర్మించే క్రమంలో రెవెన్యూ అధికారులు మీకు ఇది అగ్రికల్చర్ జోన్లో ఉన్న భూమిపై మీరు ఇల్లు కట్టుకోవడానికి అనుమతి లేదని చెప్పి వాళ్ళు మమ్మల్ని ఇబ్బంది పెట్టడంతో మేము కలెక్టర్ గారి దృష్టికి తీసుకెళ్ళాం కలెక్టర్ గారు దాన్ని మాకు రిప్రజెంటేషన్ ఏమి ఇచ్చారంటే 60 గజాలే అనుమతి ఉంది 60 గజాలకు మించి కట్టొద్దన్నాడు దానికి మేము 100 గజాలన్న ఇచ్చి ఒక కుటుంబానికి 5 ప్లాట్లు ఇస్తే మాకు న్యాయం చేసిన వాళ్ళు అవుతారని చెప్పి మేము అప్పీల్ చేశాం అప్పీల్ చేసిన తర్వాత ఎమ్మెల్యే గారు ఏం చేశారంటే మీ సర్టిఫికేట్స్ అన్ని ఇవ్వండి మీకు న్యాయం చేయించే బాధ్యత మాదంటే మా 60 మందికి సంబంధించిన రైతులందరూ కలిసి ఆ సర్టిఫికేట్స్ ఇచ్చారు జీరాక్స్లు ఇచ్చారు జీరాక్స్లు ఇస్తే తను ఏం పైరవ్ చేసిండో ఏమో కానీ 14-15వ సంవత్సరంలో గవర్నమెంట్ స్వాధీనంలోకి ఈ 11 ఎకరాల 4 గుంటల భూమి 43/1 సర్వే నెంబర్ ఉన్న గల భూమి మొత్తం ప్రభుత్వ స్వాధీనంలో ఉందని ప్రభుత్వ అధికారులు చెప్తున్నారు రెవెన్యూ అధికారులు నేను అంటున్నా 2014-2015లోనే భూమి ప్రభుత్వ స్వాధీనంలోకి వస్తే 2018 ఎలక్షన్లో మా ఊరికి వచ్చింది మంచిరెడ్డి కిషన్ రెడ్డి మీకు వీడియో చూపిస్తాను దేవేంద్ర నగర్ విషయంలో మీకు ఉన్నటువంటి సందర్భంలో ఆనాడు రెవెన్యూ కలెక్టర్ గారితో మాట్లాడినప్పుడు కొంత అగ్రిమెంట్లు చేసుకున్నాం ఏంటంటే వీళ్ళకే ఇచ్చేయాలి వీళ్ళకే ప్లాట్లు చేసి వీళ్ళకే ఇండ్లు కట్టేయాలనేది అప్పుడు లేకుండే కానీ ఓన్లీ ప్లాట్లు చేసి ఇవ్వాలనేది మనం అనుకున్నాం కానీ మన ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇప్పుడు టీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చినాక ప్లాట్ల విషయంలో ఇండివిజువల్ గా ఇస్తే అది కాదు ఇండ్లు లేక జాగాలుంటే అదే ఇండ్లు కట్టేయాలనే ఆలోచనకు రావడం జరిగింది కాబట్టి ఖచ్చితంగా మీకు మాట ఇస్తా ఉన్నా మీకు కొన్ని అంటే నేను ఏ పర్సంటేజ్ లో ఇవ్వాలనో అది మీరు డిసైడ్ చేయండి ఊర్లో సార్ గివి ఇచ్చి గివి కొన్ని విషయాలు కొన్ని ఇండ్లు మాత్రం ఊర్లకు కూడా ఇవ్వాలి లేని వాళ్ళకి అని చెప్పేసి మీరే నిర్ణయం తీసుకొని మీరే పేర్లు రాసియండి దాని మీద నేను అదే సంతకం పెట్టించి నేను ఖచ్చితంగా మీ అందరికి కూడా ఆ ఇండ్లు కట్టించి 5 లక్షలు మీకే ఇస్తారు మీరే కట్టుకునే విధంగా కార్యక్రమం ఇంతకు ముందు అంటే కాంట్రాక్టర్లు వచ్చేది కట్టాలా మరి కాంట్రాక్టర్లు కట్టాలంటే ఉష్క పెరిగిపోయింది సిమెంట్ పెరిగిపోయింది సీకులు పెరిగిపోయినాయి ఇవన్నీ కూడా దాంతో ఈ కాంట్రాక్టర్ లేకపోతే ఎదురుకల్లా 1+2 అయిపోయేది 1+2 అయిపోయేది మరి మీకే ఇచ్చేది నేను అలాట్ చేసేది కానీ ఎవడు రాక ఇట్లా బచాయించిపోయినరు ఖచ్చితంగా మీకే న్యాయం చేస్తానని చెప్పేసి కూడా ఈ సందర్భంలో మీకు మనవి చేస్తున్నా మాట ఇస్తున్నా ప్లాట్ ఉన్న వ్యక్తులకు 5 లక్షలు ఇచ్చి ఇండ్లు కట్టించే బాధ్యత నాది అని స్వయంగా తను మా ఊరికి వచ్చి చెప్పిన హామీలు అయితే ఏమంటున్నా 2014-15లో ప్రభుత్వం స్వాధీనం చేసుకుంటే 2018లో ఎలక్షన్స్కి వచ్చినప్పుడు మంచిరెడ్డి కిషన్ రెడ్డి అనే వ్యక్తి మాకు పట్టాలు ఇస్తా జాగున్న వారికి 5 లక్షలు ఇస్తా అని ఎలా చెప్పిండు అంటే ప్రతి క్షణం ప్రతి సంవత్సరం పూటకొక మాట చెప్తూ మా 60 మంది బాధిత కుటుంబాలను నష్టపెడుతూనే ఉన్నారు ఇలాని ఇబ్బంది పెట్టుకుంటూ వస్తూనే ఉన్నారు మొన్నకు మొన్న 17 తారీఖు నాడు జరిగే మీటింగ్ కంటే ముందు 2 రోజుల ముందు మా 60 మందికి సంబంధించిన రైతులు 43 సర్వే నెంబరు 83 సర్వే నెంబరు 2 సర్వే నెంబర్లు దున్నారు దున్న క్రమంలో ఎంఆర్ఓ ఆర్డీఓ టీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన కొంతమంది ఎమ్మెల్యే గారి అనుచరులు మా వద్దకు వచ్చి ఏమన్నారంటే ఈ ఒకే ఒక్కసారి మీటింగ్ పెట్టుకుంటాము ఈ భూమిలో మళ్ళీ మీ భూమి జోలికి రాము మాకు ఈ ఒక్క మీటింగ్కి అవకాశం ఇవ్వండి అంటే మేమందరం ఒక నిర్ణయానికి వచ్చి సరే ఇన్ని రోజుల సంది ఊరు పక్క కూరున్నాం ఆయన మాట ఎందుకు కాదందాం అని మీటింగ్ పెట్టుకోవడానికి అనుమతి ఇచ్చినాం మీటింగ్ అయిపోయిన తర్వాత దున్నేసరికి మళ్ళీ మా అందరిని పిలిచి మీరు ఈ భూమి కాడికి రావద్దు ఈ భూమి మీది దగ్గర లేదు ఇది మా స్వాధీనంలో ఉంది మేము ఇక్కడ ప్రభుత్వ కార్యాలయం కడుతున్నాం ఇక్కడ ఆర్డీఓ ఆఫీస్ కట్టినాం ఇక్కడ మినీ స్టేడియం కట్టినాం నేనంటున్నా మినీ స్టేడియం కట్టే శ్రద్ధ ఉన్న మీరు కలెక్టర్ ఆఫీస్ కాడ కట్టండి
లేకపోతే మీ ఊర్లో కట్టండి. ఇలా రాష్ట్ర అభివృద్ధి పథకాల కోసం నిర్మాణం చేసే బిల్డింగ్స్ అన్నీ ఎస్సీ ఎస్టీ బీసీలయే. ఇలా మీరు గ్రామీణ ప్రాంతాలలో పోతే శ్మశాన వాటిక బీసీలల్లో ఎస్సీలల్లో భూములలోనే ఉన్నాయి. సబ్స్టేషన్ ఎస్సీ ఎస్సీ ఎస్టీ బీసీలలోనే ఉన్నాయి. ఇట్లా చెప్పుకుంటూ పోతే ఎన్నో గవర్నమెంట్ బిల్డింగ్ సంబంధించిన భూములు మొత్తం బహుజనులయ్యే ఎస్సీ ఎస్టీ బీసీలయ్యే. ఈ రెడ్డి సామాజిక వర్గానికి కానీ విల్మ సామాజిక వర్గానికి కానీ ఆధిపత్య వర్గాలనే ఈ అగ్రకులాలకు సంబంధించిన భూములల్లా ఏ ఒక్క బిల్డింగ్ అన్న ఉందా చూపించండి. ఓన్లీ ఈ అణగారిన ప్రజలు కొట్లాడి సాధించుకున్న భూమి సర్టిఫికెట్లను లాక్కోవడానికి ఎందుకు చూస్తున్నారు? మా నోటి కార్డు కూడా ఎందుకు గుంజుకొని మీరు మమ్మల్ని ఇబ్బంది పెడుతున్నారు? మేము ఎంఆర్ఓ గారిని సార్ మా భూమి ప్రభుత్వంలో ఎందుకు స్వాధీనమైంది, మాకు పాస్బుక్లు ఉన్నాయి, ధరణి ఉంది, అన్నీ ఉన్నాక ఎందుకు గుంజుకుంటున్నారు సార్? మమ్మల్ని ఎందుకు ఇబ్బంది పెడుతున్నారంటే మా మీద అక్రమ కేసులు పెడుతున్నారు. ఇట్లా ఇంకా ఎన్ని రోజులు? మా తాతలు పోయారు జైళ్ళకు, మా నాయనలు పోయారు, ఇప్పుడు మా జనరేషన్ కూడా వచ్చింది. అంటే ఇట్లా ఎన్ని రోజులు మేము పోరాడుకుంటూ పోవాలి? ఎన్ని రోజులు పోరాడుకుంటూ పోవాలి? ఎమ్మెల్యే గారికి ఏమాత్రం చిత్తశుద్ధి ఉన్నా ఆయన మా ఊర్లోనే ఉంటుంది కాబట్టి మా 60 మంది బాధిత కుటుంబాలకు 60 సర్టిఫికెట్లున్న నిరుపేదలకు ఇండ్లు కట్టుకోవడానికి కానీ వ్యవసాయం చేయడానికి కానీ ఏం పర్మిషన్ ఇస్తారో ఇచ్చి మా 60 మంది కుటుంబ బాధిత రైతులకు న్యాయం చేయాలని మేము ఈ వేదిక నుంచి డిమాండ్ చేస్తున్నాం. లేదనుకో మేము మొత్తం రోడ్ల మీదకి వచ్చి మేమే కాకుండా మా 60 మంది కుటుంబాలే కాకుండా మా 60 మందికి సంబంధించిన ఫ్యామిలీస్ని మొత్తం పిలిచి ఇబ్రహీంపట్నం చివరసలో రస్తారోకలు చేసి రోడ్డు మొత్తం వాహనాలు మొత్తం ఆపి ధర్నాకు దిద్దాం. అవసరమైతే దిష్టి బొమ్మలు కూడా తలగబెట్టడానికి సిద్ధంగా ఉన్నాం. ఎందుకంటే ఇన్ని రోజులు ఏదో ఊరుకున్నాం. 6 రోజులు గడుస్తున్న కొద్దీ పక్కనే ఉన్న క్యాంప్ ఆఫీస్లో ఉండే ఎమ్మెల్యే గారు కనీసం మీ సమస్య ఏందని అడగలేని పరిస్థితిలో ఉండు, అడగలేని పరిస్థితులు. ఒక ఆర్డీఓ గారు వీడికి వచ్చి మాకు ఒక హామీ ఇవ్వలేని పరిస్థితి, ఒక కలెక్టర్ వచ్చి హామీ ఇవ్వలేని పరిస్థితి, పక్కనే ఉన్న ఎమ్మెల్యే గారు మా అసలు పగలనక నైట్ అనక మా అమ్మలక లీడ నైట్ బతుకమ్మలు ఆడుతురు, పాటలు పాడుతురు, ఇక్కడనే సలికి వణుకుంటూ ఇక్కడనే పడుకున్నప్పటికీ ఇంత కూడా కనీసం మా మీద ఇంత కనికరం లేకపోతే కనీసం ఊరు పక్కన మీ క్యాంప్ ఆఫీస్ పక్కన ఉన్న ఊరినే మీరు గుర్తించలేక సమస్యను పాయింట్అవుట్ చేసి వాళ్ళ దగ్గరికి రాలేని మీరు ఎక్కడో మారుమూల గ్రామాల్లో ఉండే రైతుల సమస్యలు ఏమింటారు? వాళ్ళ ప్రాబ్లమ్స్ ఏడ సాల్వ్ చేస్తారు? ఇదేనా మీ పాలన? మీరు ప్రజల కోసం ఉన్నారా, లేకపోతే మీరు సంపాదించుకోవటానుకున్నా? నిన్నేదో ఈడీ నోటీసులో ఏవో వచ్చినాయంట. ఇక్కడ సంపాదించిన సరిపోక బయట దేశాలలో సంపాదించి అక్కడ దాచిపెట్టుకుంటున్నాంట. ఇటువంటి ఎమ్మెల్యే మాకు అవసరమా అయ్యా? కేసీఆర్ ఇటువంటి ప్రజా ప్రతినిధులను గెలిపించి మా పుట్టగొట్టడానికి చూడకండి. ఇటువంటి నాయకులకు బీఫామ్లు ఇచ్చి మమ్మల్ని లాగా చేయకండి. దయచేసి నిజానికి ఎవడైతే వచ్చి పనిచేస్తారో గ్రామీణ ప్రాంతాలలో వచ్చి ప్రజల సమస్యలను తన సమస్య అనుకొని పోరాడే నాయకులకు బీఫామ్లు ఇవ్వండి. ఇలాంటి బిజినెస్లు చేసుకునే దందా నాయకులను ఇబ్రహీంపట్నం గడ్డ మీద ఉంటే ఈ వేరే కాన్సెన్స్ కోసం మా పరువు అయ్యే కాలం ఉంది. ఇటువంటి నాయకులు మాకు వద్దు. దయచేసి మా 60 మంది బాధిత కుటుంబాలకు న్యాయం జరిగేంతవరకు ఈ పోరాటం ఆగదు. ఇప్పటికీ 6 రోజులు గడిచిపోయింది. ప్రతి పార్టీలు బీజేపీ కానీ కాంగ్రెస్ కానీ సిపిఐఎంలు కానీ బీఎస్పీ పార్టీలు కానీ ప్రజాసంఘాలు కానీ ప్రతి ఒక్కరు మాకు మద్దతు తెలుపుతున్నారు. రోజు ఒక పార్టీ నుంచి మా దగ్గరకు వస్తున్నారు, మాకు మద్దతు ఇస్తున్నారు. సంతోషం, ఖచ్చితంగా మాకు న్యాయం జరిగేంత వరకు ఈ పోరాటం ఆగదు. అయ్యా మంచిరెడ్డి కిషన్ రెడ్డి గారు ఈ ఖానాపూర్ గడ్డ మీద దేవేందర్ నగర్ కాలనీ మొత్తం ఆక్రమించడానికి చూసి ప్రభుత్వ బిల్డింగ్స్ కట్టడానికి కుట్ర వండుతున్నావు కదా. మా 60 మంది భూములను గుంజుకునే శ్రద్ధ నీకు ఉంది కానీ ఆదివట్ల కొయ్యే రోడ్డు పైన మల్లెడ్డి రంగారెడ్డి అనే కాంగ్రెస్ నాయకునిది భూమి కాడ రోడ్డుకు అడ్డంగా గోడ కడితే కనీసం ఆ గోడ కూలుకొట్టలేని పరిస్థితులను ఉన్నావు. మీ రెడ్డిలకు ఒక న్యాయం, ఎస్సీ ఎస్టీ బీసీల భూములకు ఒక న్యాయమా? దమ్ముంటే నువ్వు మల్లెడ్డి రంగారెడ్డి కోల్టిఫారాలకు ఉన్న భూమిపైన రోడ్ల అడ్డంగా కట్టిన గోడను కూలగొట్టు, మా భూములు కాదు. ఖబర్దార్ మంచిరెడ్డి కిషన్ రెడ్డి. ఇబ్రహీంపట్నం మున్సిపల్లో ఖానాపూర్ విలేజ్ అనేది ఉంది. ఖానాపూర్ రెవెన్యూ సర్వే నెంబర్లో 43/1 1989 అదేవిధంగా 2003 ఆ గ్రామంలో ఉన్నటువంటి ఎస్సీలకు బీసీలకి ఇతర కులాలకి అసైన్మెంట్ పట్టాలు ఇవ్వడం జరిగింది. అసైన్మెంట్ పట్టాలు ఒక్కొక్కరికి 7 గుంటల చొప్పున 60 కుటుంబాలకి 11 ఎకరాల చిల్లర భూమిని ఇచ్చినటువంటి పరిస్థితి ఉంది. ఆ భూమికి సంబంధించింది ఆ భూమిలోనే ఈరోజు ఆ ఎస్సీ ఎస్టీ బీసీలకు సంబంధించినటువంటి భూముల్లో ఆర్డీఓ ఆఫీస్ కన్స్ట్రక్షన్ చేశారు. అదేవిధంగా మిషన్ బహరీత సంబంధించినటువంటి వాటర్ ట్యాంక్ సంబంధించిన కన్స్ట్రక్షన్ చేశారు. కానీ అక్కడ ఉన్నటువంటి రైతాంగానికి
ఒక్కొక్కరికి రెండు ప్లాట్లు ఇస్తామని చెప్పి ఈరోజు వరకు కూడా ప్లాట్లు ఇవ్వనటువంటి పరిస్థితి ఈ టీఆర్ఎస్ ప్రభుత్వం చేస్తూ ఉంది. దీనికి అంతటికి కారణం ఏంటంటే రెవెన్యూ యంత్రాంగం పీఓటి కింద తీసుకున్నామని, దళితుల భూమికి సంబంధించింది, బీసీల భూమికి సంబంధించింది మేము పీఓటి కింద తీసుకున్నామని చెప్తా ఉన్నారు. పీఓటి కింద తీసుకున్నంత 2 ఎకరాలు తీసుకున్నారు. ఈ 2 ఎకరాలకు సంబంధించింది పోను, ఇంకా 9 ఎకరాల భూమికి సంబంధించింది అట్లనే అక్కడే ఉంది. అది పేదల కబ్జాల్లోనే ఉన్నట్టుగా కనిపిస్తూ ఉంది. పేదలు ఈ సంవత్సరం అందులో పుల్వలకు సంబంధించింది కానీ ఇతర పంటలకు సంబంధించింది కూడా వేసుకున్నటువంటి పరిస్థితి ఉంది. అయితే ఇప్పుడు ఉన్నటువంటి స్థానికంగా ఉన్నటువంటి ఎంఆర్ఓ కానీ రెవెన్యూ యంత్రాంగం అంతా కూడా ఈరోజు కుమ్ముక్కయ్యి రియల్ ఎస్టేట్ వ్యాపారం చేయడానికి పూనుకున్నట్టుగా మనకు కనిపిస్తూ ఉంది. ఏంది సాక్ష్యాధారాలు ఏమున్నాయి అన్నప్పుడు, ఈరోజు ధర్నీలో అక్కడ ఉన్నటువంటి దళితులకు కానీ బీసీలకు కానీ పాస్బుక్, పట్టదారు పాస్పుస్తకం ఉంది, రైతు బంధు వస్తూ ఉంది, ధర్నీలో పేర్లు వస్తూ ఉన్నాయి. ఇన్ని వచ్చుతున్నా కూడా రెవెన్యూ యంత్రాంగం మేము పీఓటి కింద తీసుకున్నామంటారు. ఎప్పుడు తీసుకున్నారంటే 2014లో తీసుకున్నామంటారు. ఇదంతా కూడా శుద్ధ తప్పు. రెవెన్యూ యంత్రాంగం చేయవలసినటువంటి పని చేయకుండా ఈరోజు మొత్తం కావాలనే కలయాపన చేసుకుంటూ అక్కడ ఉన్నటువంటి కానపూర్ రైతుల నోట్లో మట్టి కొట్టడానికి ఈరోజు రెవెన్యూ యంత్రాంగం ప్రయత్నం చేస్తూ ఉంది. దీంట్లో ప్రధాన పాత్ర కలెక్టర్ గారు, అదేవిధంగా ఆర్డీఓ గారు, అదేవిధంగా ఎంఆర్ఓ గారు. ఎంఆర్ఓ గారు స్థానికంగా ఉండి తప్పుడు సమాచారం ఇస్తున్నాడు. ఒక భూ వ్యాపారులాగా, ఒక రియల్ ఎస్టేట్ వ్యాపారులాగా ఈరోజు ప్రోత్సహిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. అక్కడ ఉన్నటువంటి రైతాంగం అంతా మాది భూ అని పోతే అక్కడ ఉన్నటువంటి టీఆర్ఎస్ పార్టీ కౌన్సిలర్లని ఆ రైతుల మీద చేయబడతాడు. ఎంఆర్ఓ ప్రత్యేక సాక్ష్యంగా ఉంటాడు, పోలీసులను ఉపయోగిస్తూ ఉన్నాడు. ఎంఆర్ఓ కావాలని ఈరోజు చట్టాన్ని చేతులకు తీసుకొని పోలీసులు అలా కంట్రోల్లో ఉంటారనే ఉద్దేశంతో పోలీసుల్ని ఉషగొల్పి 60 మంది రైతుల మీద పోలీసులతో దాడి చేయించి మొగలను తీసుకుపోయి ఇబ్రాహీంపట్నంలో, కానపూర్లో ఉన్నటువంటి రైతులను తీసుకుపోయి మొన్న మనకి మాడుగుల పోలీస్ స్టేషన్లో మొగలను తీసుకొని పోయి పెట్టాడు. అట్లే మహిళలను తీసుకొని పోయి ఆదిపట్ల పోలీస్ స్టేషన్లో పెట్టినటువంటి పరిస్థితి ఉంది. ఏమంటే మేము 151 కింద మేము అరెస్ట్ చేసినాం అని అంటా ఉన్నాం. ఏ ఎమ్మెల్యే జాహీర్ అనుకుంటుండే ఆ భూమి, మంత్రిరెడ్డి కిషన్ రెడ్డి ఏమనుకుంటుండో మాకు కూడా అర్థం కావడం లేదు. ఆ భూమి నాదనే ఫీలింగ్ తోటి ఈరోజు టీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలను పంపిస్తున్నట్టుగా కనిపిస్తూ ఉంది. మల్లెడి రంగారెడ్డి నేను ఇప్పిస్తాదారని కలెక్టర్ కానీ తీసుకుపోతుండు, మల్లెడి రంగారెడ్డి జాగిర్ అనుకుంటుండా, లేకపోతే ఇంకో పార్టీ జాగిర్ అనుకుంటారా? ఆ రోజు మస్క్ నరసింహ ఎమ్మెల్యే ఉన్న సందర్భంగా సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో అక్కడ ఉన్నటువంటి పేదలందరికీ కూడా భూములకు సంబంధించినటువంటి అసైన్మెంట్ పట్టాలు ఇప్పించింది సిపిఎం పార్టీ. అక్కడ ఉన్నటువంటి సర్పంచ్ చంద్రయ్య ఉన్నాడు, అక్కడ ఉన్నటువంటి మండల్ ప్రెసిడెంట్ ఉన్నాడు, అక్కడ ఉన్నటువంటి జడ్పీటీస్ ఉన్నాడు, స్థానికంగా అప్పుడు ఎమ్మెల్యే ఉంటే ఆ రోజు తీసుకున్నటువంటి, ఆ రోజు రైతులకు ఇచ్చినటువంటి భూముల మీద ఈరోజు రాజకీయ పార్టీలన్నీ కూడా ఈరోజు కాసుకొని కూర్చున్నట్టుగా ఉన్నటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. అందుకనే ఏ రాజకీయ పార్టీ ఎన్ని జిమ్మిక్కులు వేసినా ఆ భూమికి సంబంధించింది కానపూర్ రైతులకే దక్కవలసినటువంటి అవసరం ఉందనేది ఇతర రాజకీయ పార్టీలకు కూడా మేము చెప్పదలుచుకున్నాం. మా భూములకి, దళితుల భూముల్లోకి, బీసీల భూముల్లోకి వచ్చినటువంటి ఎంఆర్ఓని వెంటనే సస్పెండ్ చేయాలి. అదేవిధంగా వెంటనే అక్కడ ఉన్నటువంటి రైతులందరికీ కూడా హక్కులు కల్పించవలసినటువంటి బాధ్యత ఈ ప్రభుత్వం మీద ఉందని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. చూశారు కదా 60 కుటుంబాలు ఎంత ఘోషపడుతున్నారు. అరే వాళ్ళు ఏమైనా 100 ఎకరాలు అడిగిర్రా, 1000 ఎకరాలు అడిగిర్రా, 7 గుంటల భూమి, అది మా భూమి, మాది, మా కాగితాలు మాకున్నాయి, మా రైతు బంధు పడుతుంది, మా భూమిని నువ్వు ఎట్లా తీసుకుంటావు భయ అని చెప్పి ఆయమే కదా. ఇది రాష్ట్ర ప్రజలారా చూస్తున్నారు కదా, ఇది హైదరాబాద్కు కూతవేటు దూరంలో ఉన్న కానాపూర్ల పరిస్థితి. ఇగో ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్ రెడ్డి క్యాంప్ ఆఫీస్ పక్కనే, క్యాంప్ ఆఫీస్ పక్కనే ఉన్న భూమికి సంబంధించిన పరిస్థితి. ఇప్పుడు రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ మాట్లాడాలి, కేటీఆర్ మాట్లాడాలి, ఇక్కడ వచ్చిపోయిన కేటీఆర్. మీరు తెలంగాణ అసెంబ్లీలో నిలబడి 15 నిమిషాలు అర్ధ గంట బాబాసాహెబ్ అంబేద్కర్ గురించి మాట్లాడతారు, చాలా గొప్పగా ఊగుడతారు. మరి అసైన్ ల్యాండ్స్ యాక్ట్ ప్రకారం ఉన్న ఈ అసైన్ ల్యాండ్లు ఇది హక్కు కాదా? పేదల నోటికా నుంచి ముద్ద గుంజుకోవడం కరెక్టేనా? కేసీఆర్ అసెంబ్లీలోనే మాట్లాడుకుంటా నువ్వు చెప్పినావు, అసైన్ ల్యాండ్లు అన్నింటినీ పట్టా భూములుగా చేస్తున్నావు, మరి ఈ పేదలు ఏం పాపం చేసిర్రు, వీళ్ళు అసైన్ ల్యాండ్లు ఎందుకు గుంజుకోవాలి? అరే మీకు ఒక చిన్న ప్రాజెక్టు కట్టాలంటే పేదల భూములే, ఎస్సీల భూములు, ఎస్టీల భూములు, బీసీల భూములు, పేదల భూములు, అసైన్ ల్యాండ్లే కావాలి. మీకు బంజర్ భూములు లేవా తెలంగాణలో? మిగులు భూములు లేవా తెలంగాణలో? ఇబ్రాహీంపట్నంలో లేవా? అడ్డగోలుగా ఆక్రమించుకునే పరిస్థితిని
మేం మాత్రం వదిలిపెట్టాం, పానాలు పోయినా సరే మా భూములు మాకు వచ్చేదాకా కొట్లాడతామంటారు ఖానాపూర్ ప్రజలు. ఇది వాళ్ళ గ్రౌండ్ రిపోర్ట్, చూస్తూనే ఉండండి టీటెన్.